దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనం సో గౌహాటిలో ఉన్న కామాఖ్య టెంపుల్లో ఉన్నాం అన్నమాట. సో ఈ టెంపుల్ గురించి, చరిత్ర గురించి చెప్తూ ఉంటారు. దక్ష మహాయజ్ఞంలో భాగంగా దక్షుని యజ్ఞానికి ఆహ్వానం అందకపోయినా కానీ శివుణ్ణి తీసుకొని వెళ్ళినందుకు, పార్వతీమాత అక్కడికి వెళ్ళినందుకు తండ్రి చేత అవమానింపబడుతుందంట. సో అలా తండ్రి చేత అవమానింపబడిన పార్వతీదేవి అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని భుజం మీద వేసుకొని పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటాడు శివుడు. అలా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడని అది చూసి తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారు అంటే, ఆ శవాన్ని కొన్ని ఖండాలుగా ఛేదించినప్పుడు అమ్మవారి ఏదైతే యోనిభాగం ఉంటుందో, ఒక ముఖ్యమైన అవయవం, ఆ యోనిభాగం అనేది ఈ ప్రదేశంలో పడింది అనేది ఒక చరిత్ర. అలా పడినప్పుడు ఆ యోనిభాగం కూడా ఇక్కడ ఒక 7 భాగాలుగా, కొంచెం అవతలకి వెళ్తే ఇంకొక 3 భాగాలుగా కూడా పడింది. అందుకనే ఇది 10 దేవతలు కలిసి ఉన్న ఒక ప్రదేశం అని చెప్తూ ఉంటారు. కామాఖ్య అమ్మవారు ఇక్కడ లోపల ఉంటారన్నమాట. సో ఇది మెయిన్ ప్రధాన ఆలయం మనకి. ముఖ్యంగా ఇక్కడ పంచమహాబలులు, దశమహాబలులు అని ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ వెనక భాగంలో జరుగుతుంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో దశమహావిద్యలకి, తాంత్రిక విద్యలకి, మంత్రతంత్రాలకు చాలా ఫేమస్ ఈ టెంపుల్ అని చెప్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా అసలుకి పంచమహాబలులు ఏంటి, దశమహాబలులు ఏంటి, ఇవెందుకు చేస్తారు, వీటన్నిటికి చాలా చరిత్రనే ఉంది. అంటే ఇది ఒక మేలి పర్వతం. సో ఇలాంటి ఒక మేలి పర్వతం అండ్ కొన్ని చోట్ల అయితే ప్రతి అమ్మవారి దగ్గర వాటర్ వస్తుంది. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు అనమాట. ఆ వాటర్ని చల్లుకొని ఆ వాటర్ని తాగటం, సో అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మవారు కూడా ఎవరికి కంటికి కనిపించరు అనమాట. అక్కడ దీపాలు మాత్రమే వెలిగించి ఉంటాయి. సో పక్కనే శివుడు ఉంటారు అన్ని చోట్ల కూడా. వీటన్నిటి గురించి చాలా చరిత్ర ఉంది. వీటిని మనతో పాటు అసలుకి ఏంటి, దీని మంత్రతంత్రాలకి అండ్ దశమహాబలులకి, పంచమహాబలులు ఇంత ఫేమస్ ఏంటి, ఇవి మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మెగా ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇంకా మరిన్ని విశేషాలు, కామాఖ్య అమ్మ గొప్పతనం గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. ప్రముఖ మెగా ఆస్ట్రాలజర్ మన వేణుస్వామి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో గురుగారు నమస్తే. నమస్తే. నిజంగా దేవి నమః. వాస్తవంగా మీరు తెలుసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఈ టెంపుల్కి ఫస్ట్ విజిట్ చేసినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఇట్లనే చరిత్రలో తెలుసుకొని, సో కామాఖ్య అనేటువంటి దేవాలయానికి ప్రాముఖ్యత ఏమిటి, వామాచారం అంటే ఏమిటి, చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నన్ను విమర్శిస్తూ ఉన్నారు, మద్యమ అంశాలతో పూజలు చేయడం ఏంటి అని విమర్శిస్తూ ఉన్నారు చాలామంది ఇక్కడికి రానటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆచారం వామాచారం, కౌలాచారంలో పూజలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ దశమహావిద్యలు అనేటువంటివి ఉన్నాయి. ఈ దశమహావిద్యలు డబ్బు సంపాదించడానికి, రాజయోగాన్ని, రాజభోగాన్ని, పదవిని, సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ని, వశీకరణాన్ని, సో ప్రపంచంలో మీకు ఏదైతే బ్రతకడానికి ఏం కావాలో అవి ఇక్కడ సిద్ధిస్తాయి, అంటే ఇక్కడ పొందవచ్చును. ఒక్కొక్క దేవత, ఒక్కొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. డబ్బు కావాలంటే రాజశ్యామల, శత్రువుల మీద జయము, లేదా న్యాయపరమైన ఇబ్బందులు, లేదా ఏదైనా కేసులో బెయిలు, లేదా కారాగార వాస దోష నివారణకు బగాలముఖి, తారాదేవి అంటే ఓన్లీ లేడీస్కి సంబంధించిన వ్యాపారాలు కానీ, సినిమా హీరోయిన్లు కానీ తారాదేవి, భువనేశ్వరి అంటే టీచర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, యాంకర్లు కానీ, లేదా పొలిటీషియన్స్ కానీ లేడీస్కి సంబంధించి భువనేశ్వరిలో ప్రఖ్యాత మనకు పరిష్కారం దొరుకుతుంది, సిద్ధిస్తుంది. సో ఒక్కొక్క అమ్మ ధూమావతి ఉంది, ఎవరైతే దురలవాట్లకు బానిసలు అవుతారో వాళ్ళు ధూమావతి దగ్గర పూజ చేయించుకున్నట్లయితే అక్కడ సక్సెస్ రేట్ ఉంటుంది. కాళీ అమ్మవారు ఉంటుంది ఇక్కడ. కాళీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే, గ్రహ దోషాలు, రాహు కేతు శని దోషాలకు సంబంధించిన నివారణ ఏదైతే ఉంటుందో అది కాళీ అమ్మవారిని పూజించడంలో ఉంటుంది. కానీ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రెమెడీతో పాటు ప్రత్యేకమైనటువంటి ఉంటాయి. ఉదాహరణ మనకు దశమహావిద్యలో ఏ అమ్మవారికైనా ఉళ్ళింగ్ అనేది ఉంటుంది. ఉళ్ళింగ్ అంటే ఇట్లా చేతి పెట్టి మనం ఇలా అంటాం, ఇలా అనాలి. సో అది ఆడవాళ్లే అనాలి. అలాగే కాళీమాత దగ్గర అమ్మాయిల ఏడుపు ముఖ్యం. కాళీమాత సక్సెస్ కావాలి పూజ అంటే అమ్మాయిలు ఏడవాలి అక్కడ కూర్చొని. సో ఇవి విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ లేకుండా పూజలు చేసినట్టయితే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనతో దేవకుమార్ శర్మ గారు మనకు బగలముఖి దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మాతో ఉన్నారు. ఓకే. సో బొలియే పండిజీ, దేవకుమార్జీ, ఇద్దరు అవి ఏ తీన్ మాత కొన్స మాత షోడశి, షోడశి అనేటువంటి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. మాతంగి, మాతంగి కమల, కమల, ఈ ముగ్గురు అమ్మవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఇక్కడ దేవాలయంలో ఈ కామాఖ్య కొండ, నీలాచలం అనే కొండ మీద
మొత్తం మీద ఉన్నటువంటి దేవాలయాలు 8. ఓకే. ఒక దేవాలయంలో 3 అమ్మవార్లు కలిసి ఉంటారు, మిగతా అన్ని 7 అమ్మవార్లు విడివిడిగా ఉంటారు. అన్నీ యోని రూపంలో ఉండేటువంటివే. ఎక్కడ కూడా విగ్రహారాధన అనేటువంటిది ఉండదు. అన్ని యోని రూపంలో ఉండే పీఠాలు ఉంటాయి. ఇక్కడ శివరికి ఇక్కడ హోమం చేసేటువంటి హోమగుండం కూడా యోని రూపంలోనే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఖచ్చితంగా మద్య మాంసాదులు లేకుండా ఎటువంటి పూజ కూడా చెయ్యరు. వామాచారం కౌలాచారం రక్తమే బొట్లు, రక్తం బొట్టు కూడా రక్తంతోనే బొట్టు పెడతారు. ఖచ్చితంగా హోమంలో రక్తం వేస్తారు, బొట్టు పెడతారు, అలాగే నాన్ వెజ్ ను హోమంలో వేస్తారు. ఓకే. సో అవన్నీ మీరు చూసారు ఆల్రెడీ, నేను చెప్పడం కంటే కూడా మీరు ఇక్కడ ఉండి గమనిస్తారు. నాకైతే అసలు ప్రతిదీ కూడా నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ఏది చూసినా కానీ నిన్నటి నుంచి. ఇక్కడ చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే అదేదో మందు తాగుతాడంట, నాన్ వెజ్ తింటాడంట అని విచిత్రంగా మాట్లాడతారు. సో నేను మాట్లాడేది ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇది ప్రసాదం రూపంలో నేను తీసుకుంటున్నాను అని చెప్పడం నా ఉద్దేశం. దాన్ని వేరే వాళ్ళు విమర్శించే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నాను ఏదో విమర్శ చేస్తూ ఉన్నారు. బొలియే పండిత్ ఇది స్పెషాలిటీ క్యా టెంపుల్ ప్రధాన అర్చకులు అయిన మతాధిక జో మెన్ కామాక్ష సురోషి ఇస్ సురోషి సే మళ్ళీ దస్ జునిక ఉత్పన్న హువా హై. షోడశి అనేటువంటి అమ్మవారి చేత 10 దేవతలు ఉద్భవించినారు, వాళ్ళనే దశమహావిద్యలు అంటారు. షోడశి అనేటువంటి ఫస్ట్ ఇక్కడ ఈ నేల మీద నీలాచలం అనే కొండ మీద పడ్డటువంటి యోని అనేటువంటిది 10 ముక్కలు గావింపబడింది. ఆ 10 ముక్కలు యోని 10 ముక్కలు అయింది అంటే మనకు మొత్తం అన్ని శక్తిపీఠాలలో ఇది చాలా పవర్ఫుల్ శక్తిపీఠము. మనము యోని నుండే పుడతాము, ప్రపంచం అంతా యోని నుండి పుడుతుంది. అలాంటి యోని దక్ష యజ్ఞానికి సంబంధించి సతీదేవికి సంబంధించిన యోని ఇక్కడ పడింది. నీలాచలము ఈ కొండ పేరు. ఇక్కడ పడడం పడడమే అది 10 ముక్కలైంది. ఆ 10 ముక్కల్ని దశమహావిద్యలు అంటారు. మెయిన్ టెంపుల్ ఇదే కదా గురు, ఇది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడనే కామాఖ్య దేవాలయం అంటే కమలాత్మికను, ప్రకృతి కమలాత్మిక, వికృతికి వచ్చేటప్పటికి కమాక అయింది. కమలాత్మిక 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 కమాక అయింది అది. సో ఇక్కడ దీన్ని కామాక అంటారు. అంటే జనరల్ కామాఖ్య దేవాలయము అస్సాం రాష్ట్రంలోని గహోతి నగరంలో నీలాచలము అనేటువంటి కొండపైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నది. అన్ని నదులలో మొగ పేరు ఉన్నటువంటి నది ఇది ఒక్కటే. ఏంటంటే ఒకటే నది బ్రహ్మపుత్ర, మగవాడి పేరు బ్రహ్మకు పుత్రుడు. క్యా స్పెషల్ హై బ్రహ్మపుత్ర, పవర్ఫుల్ గా ఉంటది బ్రహ్మపుత్ర. మహత్వ హై ఉస్మే అష్టమి, అష్టమికా తిథి కా దిన్ శుద్ధి హోతా హై, బాకీ దిన్ ఓ పూరా యే హోతా హై, నిషిద్ధ హోతా హై. అష్టమికి, సో అష్టమి రోజున బ్రహ్మపుత్ర నది అనేటువంటిది శుద్ధితో కూడి ఉంటుంది. అంటే అష్టమి రోజు స్నానం చేస్తే శుద్ధింపబడతారు మనుషులు. ఓకే. రెండవది ఏంటంటే బ్రహ్మపుత్ర అనేటువంటిది చాలా వేగం, వేరే నదుల మీద కంపేర్ చేస్తే దీనికి వేగం ఎక్కువ, లోతు కూడా ఎక్కువ, లోతు కూడా ఎక్కువ. ఇది ఎప్పుడు వచ్చినా, దీనికి ఎప్పుడు వరదలు వచ్చినా ఇళ్లతో పాటు ఊర్లతో పాటు మనుషుల్ని కూడా తినుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే భువనేశ్వరి మాట దగ్గర నిలిచిన కిందికి చూస్తే భయానకంగా ఉంటుంది నది. జనరల్ గా ఎప్పుడు నది చాలా ప్రేమతో ఉంటుంది, కానీ ఈ నదిని చూస్తే భయం అవుతుంటది. ఎందుకంటే అంత అగ్రెసివ్ గా ఉంటుంది ఈ నది. ఏ నెలలో రెడ్ కలర్ కు మారింది నది అంతా? జూన్ నెలలో అమ్మవారికి ఇక్కడ అంబుబాచి అని ఫెస్టివల్ జరుగుతుంది. అమ్మవారికి ఇక్కడ యోని రూపంలో ఉన్న అమ్మవారికి మనకు రక్తస్రావం జరుగుతుంది 4 రోజులు. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే 2024 జూన్ 22 నుండి 25 తేదీ వరకు 4 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అమ్మవారికి రక్తస్రావం జరుగుతుంది. సో ఇప్పుడు నేను కట్టుకున్నటువంటిది ఎల్లో కలరు వైట్ కలరు బట్టలు అన్నీ దేవాలయంలో వేస్తే అదంతా రెడ్డిష్గా మారిపోతుంది. సో ఇక్కడ నుండి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక నాలా లాంటి ప్రదేశం నుండి నదిలోకి, బ్రహ్మపుత్ర నదిలోకి రక్తస్రావం అనేటువంటిది రెడ్ రూపంలో జరిగి నది కూడా ఎర్రగా రెడ్ అయిపోతుంది. నది మొత్తం, నది మొత్తం ఇంచుమించుగా రెడ్ అవుతుంది. అర్ధ నక్షత్ర కా ప్రథమ శరణ్ మే ఏ అంబుబాషి హోతా హై. ఆరుద్ర నక్షత్ర, అర్ధ నక్షత్ర మే ప్రథమ శరణ్ మే ఆషాఢ మహీనా కా. సో ఆషాఢ మాసంలో ఆరుద్ర నక్షత్ర యుక్తం ఉన్నటువంటి సందర్భంలో మనకు అంబుబాచి ఫెస్టివల్ అనేటువంటిది ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది శివుడి నక్షత్రం. సో ఆ నక్షత్రాన్ని ప్రారంభించుకొని ఇక్కడ అంబుబాచి ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆ రోజు ప్రతిరోజు 10 రోజుల పాటు ప్రతిరోజు 10 లక్షల మంది దేవాలయానికి వస్తారు దర్శనం. 10 లక్షల మంది ప్రతిరోజు 10 లక్షల మంది వస్తారు. నాగ సాధువులు ప్రతి ఒక్కళ్ళు అఘోరాలు అసలు చాలా విచిత్రంగా ఉంటుంది చూడడానికి, కన్నుల పండుగగా ఉంటుంది. చికిన్ మాచాపల్ బర్న్ రాతా హై. సో 3 రోజుల పాటు దేవాలయం అనేటువంటిది బంద్ క్లోజ్ చేయబడుతుంది, తెల్ల బట్టతో కట్టి కుదిలేస్తారు. సో ఒక్క 4వ రోజు మాత్రమే సేమ్ అమ్మవారి లేడీస్కి ఎలాగైతే 3 రోజులు రక్తస్రావం నిరసరుతుందో అలాగే ఉంచి 4వ రోజు ఓపెన్ చేస్తారు దేవాలయాన్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైతే తెల్లబట్ట అమ్మవారి రెడ్ రక్తంతో నిండిపోయి ఉంటుందని, ఆ బట్టను ఏం చేస్తారు? మనందరికి ఇస్తారు. ఇప్పుడు నేను కట్టుకున్నది అదే ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ కట్టుకున్నా, ఇప్పుడు ఈ రోజు రాత్రి మళ్ళీ ఇక్కడ నేను కట్టుకుంటా. ఇప్పుడు
ఓకే. సో మనకి ఇది చాలా పవర్ఫుల్ బట్ట ఇది. ఇది చేతి కడతారు, స్వామే కడతారు మనకి. ఓకే. సో ఈ బట్ట కోసం చాలా మంది ఇక్కడికి వస్తారు. ఈ అంబుబాచి అవగానే దీనికోసమే వస్తారు ఇక్కడికి. ఓకే. సో వెరీ పవర్ఫుల్. సో అంటే ఇక్కడ పూజలు చేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకుంది, లక్షల్లో ఉంటుంది అనే మాట వాస్తవం వినసం. వాస్తవం ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క పూజ 150,000, ఒక పూజ 400,000. అంటే మనం ఇక్కడ అఫీషియల్గా ఖర్చు పెడుతున్నాం అంతేగాని, అంటే ఇది నార్త్ ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజ, వామాచారం కానీ కౌలాచారం కానీ. సో దానికి అలాగే ఉంటుంది కదా, మనం చేసే పూజల యొక్క వాల్యూ అలాంటి పూజ. సో కంపల్సరీ డబ్బు అనేది కంపల్సరీ. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి ఖర్చే మనకు ఒక టికెట్ 20,000 ఉంది. సో వేణుస్వామి గారు ముఖ్యంగా అంటే నేను విన్నది కూడా, ప్రధానమంత్రి మోడీ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు చాలామంది ఇక్కడ పూజలు చేసిన తర్వాత విజయం వరించింది అనే మాట ఎంతవరకు వాస్తవం? కరెక్ట్. మోడీ గారిది పూజ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 2014 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆయన పేరు మీద ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఓకే. మోడీ గారి పేరు మీద పూజలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికి కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి బీజేపీ లీడర్లు కానీ, వైసీపీ లీడర్లు కానీ, కాంగ్రెస్ లీడర్లు కానీ చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకున్న వాళ్ళే ముఖ్యమంత్రులు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, మనము గెలవాలన్నా ఇక్కడ పూజలు చేస్తారు, అవతల వాడిని ఓడించాలన్నా పూజలు చేస్తారు. దానికి కూడా ఉంటుంది అదే ఇక్కడ శత్రు వినాశనం, శత్రువుల మీద జయం. సో మనం గెలవడమే కాదు, అవతల వాళ్ళని ఓడించడం కూడా ఇక్కడ చాలా స్పెషల్. ఓకే. సో దాని స్పెషాలిటీ అది బగాలముఖి స్వామి చెప్తారు. బగాలముఖికా స్పెషాలిటీ? బగాలముఖికా శత్రు సంహారకారిణి, స్తంభిని వశీకరణ, కోవిని మారని, మరణ భీ కర్తా హై, మరణ క్రియా భీ కర్తా హై, లేకిన్ అభీ మరణ క్రియా హమ్ లోగ్ నహీ కర్తే, క్యూంకి హమ్కు మరణ కనే ఖుషీ కా జన్మ నహీ దే సకేగా, తో మరణ కే హమారా హక్ నహీ హై, ఇస్లియే మరణ క్రియా నహీ హై, మంత్ర సే మరణ క్రియా భీ హోతా హై. సో శత్రువులకు సంబంధించి బగాలముఖి దేవాలయంలో స్తంభన, వాక్ దిగ్బంధన, అంటే శత్రువు మాట్లాడకుండా చేయడం, శత్రువును పలాయనం, దేశం వదిలిపెట్టి పారిపోయేటట్టు చేయడం, అలాగే శత్రువుకు పిచ్చిలేసేటట్టు చేయడము, అలాగే శత్రువును చంపడం, ఇలాంటివన్నీ కూడా బగాలముఖి దేవాలయంలో చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో శత్రువును చంపడం అనేటువంటిది నిషేధింపబడింది. వీళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఎవరు అలాంటి పూజలు చేయడం లేదు. కానీ శత్రువును ఓడించడానికి మాత్రం పూజలు చేస్తారు, మనం గెలవడానికి పూజలు చేస్తారు. మూలమంత్రం బోలి బగాలముఖి హ్రీం ఓం స్వాహ. ఓం శ్రీ బగలాముఖీం సర్వదుష్టానాం, అంటే మన శత్రువులు వాచం ముఖం పదం స్తంభయ, వాళ్ళ అడుగు స్టాప్ అయిపోవాలి, వాళ్ళ మాట పడిపోవాలి, వాళ్ళ ముఖంలో భయం ఏర్పడుతుంది. ఓకే. అట్లనే వాళ్ళను దిగ్బంధనం చేసేస్తుంది, అంటే అసలు మన శత్రువుల్ని దిగ్బంధనం చేస్తుంది. కొంతమంది పలాయనం చిత్తగిస్తారు, అంటే వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా బగాలముఖి అమ్మవారు ప్రసిద్ధిగా చేస్తుంది. అంటే నేను నిన్నటి నుంచి గమనిస్తున్నాను వేణుస్వామి గారు ఇక్కడ మిమ్మల్ని ఒక దేవుళ్ళగా భావిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చాలా సంవత్సరాల నుండి సుమారు. తెలుగు రాష్ట్రాలకు కూడా అసలు కామాఖ్య టెంపుల్ గౌహటిలో ఉంది, ఇంత ఫేమస్, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, పూజలు చేసుకుంటే బాగా మంచి జరుగుతుంది అనేది కూడా ఇంతవరకు తెలియదు. తెలుగు రాష్ట్రాలకు ఫస్ట్ తెలియజేసింది నేనే. సో నా ద్వారానే తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయబడింది. భగవంతుడు అమ్మవారి దయ వల్ల, నా దయ వల్ల, నేను ఏదో చెప్పుకోవడం వల్ల, అమ్మవారు నన్ను కటాక్షించడం వల్ల చాలా వరకు చాలా బెనిఫిట్ జరిగింది ఇవాళ మనకు. ఓకే. సో వీటి వల్ల కూడా చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉన్నారు ఈ పూజల వల్ల. డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తూ ఉన్నాయి. శత్రువుల మీద జయము, చాలామందికి న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, ల్యాండ్కు సంబంధించిన చిక్కులు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ పూజలు చేయించుకోవడం వల్ల ల్యాండ్ పెద్ద పెద్ద ల్యాండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు జయింపబడతాయి. సో ఇవన్నీ కూడా అమ్మవారికి ఇస్తారు ఇక్కడ. సో మన తెలుగు యాక్టర్స్ కానీ, స్టార్ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ రెగ్యులర్ కూడా ఎంతో మంది చేస్తారు రెగ్యులర్గా. ఇప్పుడు ఆల్రెడీ మీ నిష్విక అని నిన్న హీరోయిన్ నాతో పాటు వచ్చింది. సో నిష్విక తను ఇక్కడే ఉంది, నిన్న పూజ తన జరిగింది, కన్నడ హీరోయిన్ కూడా ఇక్కడే. సుహాలి ఖాను, రష్మిక, సోనం కపూర్, ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోయిన్లకు ఇక్కడే పూజలు నిర్వహిస్తాం. పొలిటీషియన్స్, సినిమా వాళ్ళందరికీ ఇక్కడే పూజలు నిర్వహిస్తాం. ఓకే. ప్రోటోకాల్ విఐపీస్ అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, కొన్ని 100,000 కోట్ల పైచిల్కు డబ్బులు ఉన్నటువంటి వారికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. 2014 అంటే 2 సార్లు కేసీఆర్ సీఎం అయ్యేటప్పుడు కూడా మీరు పూజ చేశారు. నేను కాదు, వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ పూజలు నిర్వహించబడడం జరిగింది. ఓకే. నేను చేయలేదు, బట్ ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా పూజలు నిర్వహించారు. ఓకే. సో ఇప్పుడు వరకు అంటే ఇది చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు, అంటే ఇక్కడ కన్యా పూజ అనేది కూడా ఇంకోటి. కన్యా పూజ చిన్నపిల్లల్ని, ఎవరైతే చిన్నపిల్లలు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఉంటారో వాళ్ళతో పూజ నిర్వహిస్తారు. చాలా మంచి, అంటే వాళ్ళనే అమ్మవారిగా భావిస్తూ వాళ్లకు మనం దండం పెట్టి అమ్మవారికే పూజ చేస్తాం, గుళ్ళోనే కూర్చోబెట్టి అమ్మాయికి పూజ చేస్తాం, కన్యా పూజ అంటారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలకు చాలా వాల్యూ ఉంటుంది, అమ్మాయిల్ని ఇక్కడ దేవతా రూపంలో చూస్తారు. ఒక అమ్మాయి కనిపిస్తే పెళ్లి కాని అమ్మాయికి డబ్బులు ఇస్తారు ఇక్కడ.
సో అది ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ ఎవరైనా గుళ్ళో మనకి మీరు తిరిగి కనిపిస్తారు, డబ్బులు అడుగుతారు. పిల్లలంతా మగపిల్లలు ఆడపిల్లలు కూడా డబ్బులు అడుగుతుంటారు. వాళ్ళు కనిపించగానే వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనం. ఓకే, కన్నె పూజ కా మతలబ్ క్యా హై? కన్నా పూజా జో బచ్చే లోగ్ పైసే లేతే నా, ఓ కన్నా పూజా జో హై నా, మా మా కా రూప్ సే ఉస్కో పూజా జాతా హై. యే 5 సాల్ సే 9 సాల్ తక్, 9 సాల్ తక్ హోతా హై. ఉస్కో రిహర్సల్ హోతా హై, ఉస్కా టైం నహీ హై, యే నహీ హోతా హై. సో ఇక్కడ కన్నె పూజ అనేటువంటిది 5 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి అమ్మాయిలకు మాత్రమే నిర్వహించే పూజ. ఓకే, ఎవరైతే పెద్ద మనిషి అవుతారో వాళ్ళకి పూజలు వర్తించవు. అంటే 5 నుండి 9 సంవత్సరాల పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇక్కడ దేవతా రూపంలో పిలిచి ఆ అమ్మాయికి పూజ చేసి అమ్మాయి కాళ్ళకు దండం పెడితే, ఎంత పెద్ద నేను కూడా దండం పెడతాను అమ్మాయికి. సో అమ్మవారే ఆ రూపంలో వచ్చింది అనేటువంటిది, అమ్మవారి ద్వారా ఆ పాప ద్వారా మనం తీసుకునే ఆశీర్వచనమే కన్నె పూజ. ఓకే, సో ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయితే కన్నె పూజలో, అమ్మాయి ఎంత హ్యాపీ ఫీల్ అయితే మనం అంత సక్సెస్లోకి వస్తాం. అంటే నేను నిన్నటి నుంచి గమనించాను, అక్కడ దున్నపోతులు బలి, మేకపోతులు బలి, చేపలు, ఈ మూడు ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ నిన్న నేను గురువుగారి పూజలో కూర్చున్నప్పుడు విస్కీ, వోడ్కా, వైన్ ఇలాంటివన్నీ పెట్టారు కూడా. ఎందుకు ఇక్కడ దున్నపోతులు బలి? అమ్మవారికి అది కంపల్సరీ, అమ్మవారికి నాన్ వెజ్ లిక్కర్ కంపల్సరీ, అవి చేయకుండా ఇక్కడ ఏది చేయడానికి లేదు పూజలు. ఓకే, సో ఇక్కడ విచిత్రం అది, అది అవి లేకుండా ఇక్కడ పూజలు జరగవు. వామాచారం కానీ కౌలాచారంలో కానీ అది కంపల్సరీ. అది చేయకపోతే అసలు కొబ్బరికాయ లేకుండా మన దగ్గర పూజ చేసినట్టే, పూలు లేకుండా పూజ చేసినట్టే, పళ్ళు లేకుండా పూజ చేసినట్టే, ఇక్కడ అవి కంపల్సరీ ఉంటాయి. నాన్ వెజ్ లిక్కర్ అనేది ఈ దేవాలయంలో కంపల్సరీ వాడాల్సిందే, వాడకుండా ఇక్కడ పూజలు చేయరు. బక్రీ, కుష్మందు, తెన్న, కబూతర్. సో పంచబలి అంటే ఒక దున్నపోతు, ఒక మేక, 2 పావురాలు, ఒక బూడిది గుమ్మడికాయ, ఒక చెరుకు గడ పంచబలి. ఓన్లీ బలి అంటే మేక మాత్రమే బలిస్తారు. సో అవన్నీ చేస్తారు. మళ్ళీ బలిచ్చిన మేకతోని పాలకూర పప్పులో మటన్ వేసేవండి, అదే మనకు భోజనంగా పెడతారు ఇక్కడ దేవాలయంలో. ఇక్కడ ప్రసాదం అది, మటన్, మటనే ఇక్కడ ప్రసాదం. సో ఇప్పుడు గురువుగారు మనల్ని మెయిన్ టెంపుల్ దర్శనానికి తీసుకెళ్తున్నారు, సో ఒకసారి దర్శనం కూడా చేసుకుందాం. ఇక్కడ రిలయన్స్ వాళ్ళు, అంబానీ వాళ్ళు ఒక 50 కేజీలు పెట్టి బంగారు గోపురాన్ని కట్టిస్తున్నారు అక్కడ చూడండి. 50 కేజీలు బంగారు బంగారంతో మొత్తం వాళ్ళే రిలయన్స్ అంబానీ వాళ్ళు పెడుతున్నారు, చేస్తున్నారు. ఓకే, అక్కడ చూడండి, అక్కడ 50 కేజీలు పెట్టి మొత్తం ఇవన్నీ రిలయన్స్ అంబానీ వాళ్ళు ఇక్కడ 50 కేజీలు పెట్టి ఇవన్నీ చేపిస్తున్నారండి. సో ఇవి కాకుండా టెంపుల్ యొక్క అంటే ఈ 10 మంది దేవతల యొక్క గొప్పతనం ఒక మాటలు అంటే ఏమని చెప్తారు? లాస్ట్ ప్రపంచంలో మీకు ఏది కావాలంటే అది సిద్ధించేటువంటి దేవాలయం అంటే ఇంకేం లేదు. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, పవర్, మనీ, వశీకరణం. వశీకరణం అంటే ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా వశీకరణం కావాలి. ఉదాహరణ వారాయి అమ్మవారి నవరాత్రుల్లో పవన్ కళ్యాణ్ గారు మాలేసుకున్నారు. సో అది వశీకరణం, జనాల్లో విపరీతమైనటువంటి క్రేజు. సో ఒక పొలిటీషియన్స్కి ఒక హీరోయిన్ కావాల్సింది వశీకరణం, అది ఇచ్చే అమ్మవారు ఇక్కడే ఉంటుంది. డబ్బు కావాలన్నా అమ్మాయి ఈ అమ్మవారే ఇస్తుంది, పొజిషన్ కావాలన్నా ఈ అమ్మవారే ఇస్తుంది. రాజయోగం, రాజభోగం, డబ్బు, వశీకరణం, శత్రు వినాశనం, ఎనీథింగ్ 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 మీకు ఏది కావాలంటే అది అమ్మవారు ఇస్తుంది. అమ్మవారి ప్రత్యేకత దశమహాధ్యాయంలో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క సక్సెస్ ఇస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పూజలు చేయించారు? అందరూ చేయిస్తారు, ఇక్కడ చేయించిన వారు ఎవరు ఉండరు. కాకపోతే చాలా మంది బయటకు చెప్పుకోరు, అంతే తేడా. చెప్పుకోవడం వల్ల ఏమన్నా వాళ్ళు చెప్పుకోరు అంతే, ఏమన్నా జరుగుతుందా? నాన్ వెజ్ లిక్కర్ అనే డిస్కషన్ బయటికి రావద్దు అని చాలా మంది భయపడతారు. చెప్పుకోరు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు అది. కామాఖ్య వరదే దేవి, నీల పర్వత వాసిని, దేవి జగతంగ్ మాత, దేవి జగన్మాత, యోని ముద్రే, యోని ముద్రే, నమస్తుతే, నమస్తుతే, భువనేశ్వరి, భువనేశ్వరి, మహామాయి, మహామాయి, సూర్యమండల, సూర్యమండల, రూపిణి, రూపిణి, నమామి, నమామి, వరదాం శుద్ధాం, వరదాం శుద్ధాం, కామాఖ్య, రూపిణి, రూపిణి, శివ. ప్రధాన ఆలయంలో 3 అమ్మవార్లని దర్శించుకున్నాము. అట్ ది సేమ్ టైం 3 అమ్మవార్ల ప్రత్యేకత గురించి వేణుస్వామి గారు, పెద్ద గురువు గారు ఇద్దరు చెప్పారు. గురుగారు, మిగతా ఏడు దేవాలయాల గురించి నా టీం మెంబర్ ఒక అతను వస్తాడు, తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, అంటే కంటిన్యూ చేస్తున్నాం పూజల్లో, అందుకని తను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్. ఓకే గురు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏదైతే మనం షోడశి మాత ఆలయంలోకి వెళ్ళొచ్చామో, అక్కడ చెప్పినట్లుగానే 10 ఆలయాలు ఉంటాయి ఇక్కడ. ముఖ్యంగా ఈ 10 ఆలయాలు దర్శించుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందనేది ఇక్కడ ఒక ఆనవాయితీ అనమాట. సో ఆ 10 ఆలయాలలో ముఖ్యంగా ఇది కూడా ఇంకొక ఆలయం చెప్పుకోవచ్చు, ఇది భువనేశ్వరి మాత అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి దీని ప్రత్యేకత ఏంటో ఒకసారి గురువుగారి మాటలో తెలుసుకుందాం.
సో లోపలికి వెళ్తే కానీ తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క మాతకి ఒక్కొక్క ఆనవాయితీలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆచరించే విధానం కూడా చాలా వేరువేరుగా ఉందన్నమాట. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కలాగా పూజిస్తున్నారు ప్రతి దేవతను కూడా. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు శర్మగారు నమస్తే. నమస్తే అండి. సో ప్రధాన ఆలయంలో చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా చెప్తున్నారు కామాఖ్య టెంపుల్ గురించి. అండ్ కామాఖ్య గొప్పతనం గురించి చెప్తుంటే ఒళ్ళు గగ్గుతులు పుడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా. గౌహాటీలో ముఖ్యంగా ఇప్పుడు ఇది భువనేశ్వరి మాతకి మెయిన్ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మపుత్ర నది దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి శక్తి క్షేత్రము. ఓకే, భువనేశ్వరి మాత అంటే చాలా శక్తి, ఎందుకంటే మొత్తం భువనములకు తల్లి. ఓకే, భువనములంటే మొత్తం అన్ని లోకాలు, అన్ని లోకాలకి తల్లి అయినటువంటి భువనేశ్వరి మాత మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శుక్రగ్రహ సంబంధమైనటువంటి సమస్యల్ని నివారిస్తుంది. అంటే వివాహము, సంతానము, ఆ తర్వాత సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు భువనేశ్వరి మాత ఆరాధన చేస్తే చాలా సంతోషంగా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది భువనేశ్వరి మాత. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకుంటూ ప్రశాంతంగా దీని గురించి చర్చ చేద్దాం. డెఫినెట్గా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క దేవి గురించి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే ఒక్కొక్క దేవిని ఒక్కొక్క రకంగా పూజించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని. సో మీరు అన్నట్లుగానే భువనేశ్వరి మాత అంటే సినిమా వాళ్ళకి చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకు అంటే శుక్రగ్రహ అధిష్టాత్రి అమ్మవారు. ఓకే, శుక్రగ్రహము అంటే కళలకు ముఖ్యమైన గ్రహము కాబట్టి 64 కళలు ఏవైతే ఉన్నాయో అందులో సినిమా రంగం కూడా ఒకటి. ఏదైనా మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, ఇంకా విశేషంగా. ఓకే, కాబట్టి వాటన్నిటిలో సక్సెస్ రావాలి అంటే భువనేశ్వరి అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులు అక్కడ పూజించి మనకు ఆ తాంత్రిక పద్ధతిలో ఆ ప్రసాదం మనం తీసుకున్నట్టయితే తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అంటే చరిత్రలో చెప్పినట్టుగా ఏదైతే అమ్మవారి యోని వచ్చేసరికి 3 భాగాలుగా విభజించబడింది. ఆ 10 భాగాలలో ఒక 3 భాగాలు వచ్చేసరికి కొంచెం దూరంగా పడ్డాయి. ఓకే, దాంట్లో ఒకటి భువనేశ్వరి మాత. సో నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు కూడా అర్థమైంది అనమాట ఇక్కడ దీని గొప్పతనం ఏంటో, కామాఖ్య గొప్పతనం. అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే విన్నాం, బట్ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది అదేంటో అనేది. ఇంకోటి ఏంటంటే ఈ భువనేశ్వరి మాతకి ఆనుకునే బ్రహ్మపుత్ర నది ఉంది అనమాట. ఎస్, అన్ని శ్రీ నదులు అంట. ఇది ఒకటి పురుష నది అని విన్నా నేను. సో ఇది ఫ్లోయింగ్ ఎక్కువ, వాటర్ లోతు కూడా ఎక్కువ, ఫ్లోటింగ్ కూడా ఎక్కువ. ఓకే, సో ఎక్కడ లేదు ఇండియాలో, ఇది ఒకటే పురుష నది. పురుష నది. ఓకే, సో ఆ నది పక్కనే, గురువు గారు చెప్పిన నది ఈ పక్కనే కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి నది, బ్రహ్మపుత్ర నది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఎంత పెద్దగా ఉందంటే ఒకసారి మనకి ఇది కరెక్ట్గా భువనేశ్వరి మాత టెంపుల్ని ఆనుకొని ప్రవహిస్తుంది. సో మనకి చెప్పినట్లుగానే 10 మాతలు అని చెప్పారు కదా, దాంట్లో మనకి షౌడిషి కానీ, భువనేశ్వరి కానీ, మాతాంగి కానీ, సో చిన్నమస్త కానీ, ఇలా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క రకంగా. సో ఇదంతా సిటీ వ్యూ. సో ఇది నది అనమాట, ఆ రోడ్డుకి మెయిన్ రోడ్కి ఆనుకునే నది ప్రవహిస్తుంది. అదంతా కూడా గౌహతి సిటీ. సిటీ ఈ పక్కన ట్రైబల్స్ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఇక్కడ బలిప్రదానం చేసినటువంటి దున్నపోతుని తీసుకునే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంది. ఇక్కడ బలిప్రదానాలు జరుగుతాయి. ఇక్కడ ఏ బలిప్రదానం జరిగినా ట్రైబల్స్ తీసుకెళ్ళిపోతారు. ఓకే, అది వాళ్ళకు హక్కు. ఓకే, ఇక్కడ బలిప్రదానం చాలా విశేషము. అంటే సంవత్సరంలో ఈ నది ఒక్కసారి మాత్రమే రెడ్ కలర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు రెడ్ కలర్ దుస్తువులు మాత్రమే ధరించి వస్తూ ఉంటారనమాట, షౌడిషి మాత దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్డే ఎక్కువ ధరిస్తారు. అండ్ ఒక మన భువనేశ్వరి అండ్ కింద ఇంకొక టెంపుల్లో త్రిపుర భైరవి ఆ టెంపుల్స్ మాత్రం ఎల్లో వేసుకొని వెళ్తారు. ఎల్లో బగళాముఖి దగ్గర కూడా ఎల్లో. సో మిగతా 7 టెంపుల్స్ లో రెడ్ ఒక కాళి, ధూమావతి దగ్గర నలుపు. అవి విశేషం, ఏది దానికి విశేషం ఉంది, శక్తి దాందే. ఇప్పుడు మనం భువనేశ్వరి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో ఇది భువనేశ్వరి మాత టెంపుల్ అన్నమాట. అండ్ ఒకసారి మనం కూడా దర్శనం చేసుకుని వద్దాం, ఎందుకంటే లోపలికి కెమెరాస్, మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ అసలు అమ్మవారి విగ్రహం కానీ, అమ్మవారి రూపురేఖలు కానీ లోపల ఎలా ఉందో చూపించాలని ట్రై చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక కీడు జరుగుతుంది. ఆ కీడు చాలామందికి జరిగిందని కూడా మనకు చాలామంది చెప్పారు, ఎందుకంటే కొంతమంది మొబైల్స్ కూడా పాడవటం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఎప్పుడు కూడా లోపలికి కెమెరాలు, వీడియో నాట్ అలౌడ్ అనమాట, ఎందుకంటే అమ్మవారి యొక్క గుప్తాంగం కాబట్టి. ఓకే, అది చూపించకూడదు. ఓకే, బయట నుంచి దర్శనం చేసుకోవాలి, లోపలికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకొని వచ్చి మళ్ళీ దాని గురించి మనం ఓకే చర్చ చేద్దాం. సో ఒకసారి దర్శనం చేసుకుందాం. తప్పకుండా.
సో ఇప్పుడే మనకి భువనేశ్వరి మాత దర్శనం. నిజంగా ప్రతి అమ్మవారు కూడా ఆ కొలువైన తీరు చూస్తే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం మన భాగ్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది భువనేశ్వరి మాత అనమాట. మనం చెప్పుకున్నట్లుగానే 10 ఆలయాలు ప్రధాన ఆలయాలు అని చెప్పాం కదా, ప్రధాన ఆలయాల్లో భువనేశ్వరి మాత కూడా 5వది అనమాట. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం గురుగారు? బగలాముఖి. బగలాముఖి దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఆమె ఎలాంటి కోరికలు కోరుకుంటూ నెరవేరుస్తారు అండ్ ఆమెకున్న శక్తి ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో బగలాముఖి మాత దగ్గరికి వచ్చామన్నమాట. ఈ అమ్మవారి ప్రత్యేకతలో అంతా ఇంత కాదు, చాలా గొప్పవని చాలామంది చెప్పారనమాట. ఎవరికైతే సంతానలేమి ఇబ్బందులు ఉంటాయో, అలాంటిది కుజదోషం కావచ్చు అండ్ శత్రువులు కావచ్చు అండ్ కోర్టు సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య వైరం కావచ్చు అండ్ ఇంకా చెప్పాలంటే ఆస్తి తగాదులు, ఇలాంటివి ఏమున్నా కానీ ఈ అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి అండ్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. అండ్ బగలాముఖి దగ్గర చాలామంది కూడా నాన్ వెజ్ అంటే ఇక్కడ చెప్పాలంటే బాత్రూమ్ మనకి ఏదైతే లిక్కర్ ఉంటుందో అదే నైవేద్యం అనమాట. అండ్ రక్త బొట్లే ఇక్కడ మనకి బొట్లుగా పెడతారనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. అసలు ఈ బగలాముఖి అమ్మవారి గొప్పతనం ఏంటి ఇంకా అసలు ఎందుకంటే అంత గొప్పగా తీర్చిదిద్దిన ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే 10 దేవతలకి 10 పూజలు చేయటం అనేది అండ్ ఎందుకు ఇంత విశిష్టత కలిగిన ఈ అమ్మవారి గురించి. సో ఇక్కడ మనకి శర్మగారు సిద్ధంగా ఉన్నారు, అసలు ఆయన ఏం చెప్తారు విన్నాం. సో అయ్యా నమస్తే. నమస్తే. సో వెళ్ళిన ప్రతి చోట మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో ముఖ్యంగా బగలాముఖి అమ్మవారి గురించి ఏం చెప్తారు, ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఎందుకు పూజలు చేస్తారంటే ఏమని చెప్తారు? బగలాముఖి అమ్మవారు ఈ మహావిద్యలలో 8వ స్వరూపము. ఈమెను కుజగ్రహ అధిష్టాత్రి అంటారు. అంటే కుజగ్రహము అనేటువంటిది మన జాతకంలో సరిగ్గా లేకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. డబ్బు సమస్యలు కావచ్చు, శత్రువుల వల్ల ఇబ్బంది కావచ్చు. మనకు బగలాముఖి అమ్మ వాటి నుంచి రక్షిస్తుంది. అలాగే బ్రహ్మాస్త్ర దేవత. బ్రహ్మాస్త్రం అంటే ఇంకా దానికి తెలుగులేదు. అన్నిటికన్నా పెద్ద అస్త్రం ఏది అంటే బగలాముఖి అస్త్రం, బ్రహ్మాస్త్రం. అలాంటి బ్రహ్మాస్త్ర దేవతను అన్ని వేళలందు వాడకూడదు, అత్యవసరమైనప్పుడే వాడాలి. ఎందుకు అంటే శత్రువులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని వాడుతూ ఉంటారు కదా, అలా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకుండా అత్యవసరమైనప్పుడు ఆ బ్రహ్మాస్త్ర రక్షణను మనం పొందాలి ఆ దేవతనే. ఇక్కడ కోర్టు వ్యవహారాల ఎందు అలాగే శత్రువులపైన విజయం, ఇంకా అనేకంగా చెప్పాలి అంటే కుజగ్రహం ఏదైతే మనకు సమస్యల్ని తెచ్చిపెడుతుందో ఆ సమస్యలన్నిటికీ ఇక్కడ పరిహారం దొరుకుతుంది. ఓకే. డబ్బు సమస్య అనుకోవచ్చు, శత్రువులపైన, ఇంకా విశేషంగా చెప్పాలి అంటే కోర్టు వ్యవహారాల గురించి కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు పెద్దలు. లోపలికి కెమెరా లేదు ఇక్కడ వరకే. కాబట్టి బ్రహ్మాస్త్ర దేవతను అన్ని వేళ ఎందు నిజంగానే వాడొద్దు. మన రక్షణ కోసం, మన ప్రొటెక్షన్ కోసం మనం వాడుకోవచ్చు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఒకరు ఎదుగుతూ ఉంటే చాలామంది అసూయ, ద్వేషములు, ఈర్ష్యతో వాళ్ళను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. ఓకే ఓకే. కాబట్టి దాని నుంచి అలాంటి నాశనాలని కోరుకోకూడదు. కాబట్టి అలాంటి రక్షణను మనం పొందాలి అంటే ఈ బ్రహ్మాస్త్ర దేవత సహాయంతో మనం రక్షణను పొందాలి. మనం పైకి ఎదగాలన్నా కానీ మనకు అడ్డు వచ్చే వాళ్ళని అడ్డు తొలగించండి, మాకు ఇబ్బంది లేకుండా అని కోరుకోవటం తప్పితే వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు. సో అమ్మవార్లు అలా ఎప్పుడు కూడా కోరుకున్న కోరికల్ని ఎప్పుడు కూడా నెరవేర్చదు. న్యాయంగానే ఉండాలి, ధర్మంగా. మనకు ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళని దూరం జరుపుతుంది. వాక్ స్తంభన విద్య అంటారు. వాక్కును స్తంభింపజేస్తుంది, శత్రువును స్తంభింపజేస్తుంది. అలా చాలా శక్తివంతమైన తల్లి బగలాముఖి. ఈమె దశమహావిద్యలలో 8వ రూపంగా ఉంది. ఇక్కడ కూడా తంత్ర విద్యలలోనే చేస్తారు. ఇక్కడ అనేక మార్గాలలో పూజలు ఉన్నాయి. వామ మార్గం అని, కౌడ మార్గం అని, దక్షిణ మార్గం అని, తంత్ర మార్గం అని రకరకాల మార్గాలు ఉంటాయి. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు అమ్మను అర్చిస్తూ ఉంటారు. లోపల విశేషంగా అమ్మ యొక్క రూపము, మనకు రూపం అంటే ఎక్కడ ఉండదండి, యోని కాబట్టి కేవలం చిన్న గుహలాగా ఉంటుంది. దాంట్లో పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ రాత్రి పూజ ఎక్కువ, రాత్రులు ఎక్కువ పెడతారు. ఎక్కువ అండ్ లిక్కరు, లిక్కర్ పెడతారు, మాంసం పెడతారు, ఇవన్నీ కూడా పెట్టి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సంప్రదాయం. కాబట్టి మనం ఆ సంప్రదాయాన్ని చూసి గౌరవించాల్సిందే తప్ప క్వశ్చన్ చేయడానికి లేదు. సో ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకొని వద్దాం మరి. తప్పకుండా. సో ఇప్పుడు మనం త్రిపుర భైరవి అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి కిందికి రావాలి. కిందికి స్టెప్స్ ఉంటాయి, అలా దిగి వస్తే సో త్రిపుర భైరవి అమ్మ కింద ఉంటారనమాట.
సో ఆమె మహిమలు అయితే ఇంకా అంత ఇంత కదన్నమాట. సో చాలానే ఉన్నాయి, ఒకసారి కిందకి వెళ్తే మాట్లాడుకుందాం. సో త్రిపురాదేవి దగ్గరికి వచ్చామన్నమాట. ఈ అమ్మవారు ముఖ్యంగా, అసలు ఈ అమ్మవారి సిద్ధి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ముల్లోకాలని జయిస్తారు అని చెప్తుంటారు. అండ్ ముఖ్యంగా ఇది ఇది చేయడానికి ముఖ్యంగా మన నదీ తీరాలలో కానీ సముద్ర తీరాలలో కానీ కొండల మీద మాత్రమే చేయగలం అన్నమాట, ఇంట్లో కూర్చొని చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏందో ఒకసారి ఆయన కనుక్కుందాం. ఇది ఇక్కడికి వచ్చాము, అసలు ఏంటి ఈ అమ్మవారి ప్రత్యేకత అంటే ఏమని చెప్తారు? త్రిపుర భైరవి తాంత్రిక విద్యలకి మూలం, కాబట్టి ఈ అమ్మవారిని ఉపాసించడం అంత సులభం కాదు. ఈమెను ఎవరైతే సిద్ధి పొందుతున్నారో వాళ్ళకి ముల్లోకాలు వశమవుతాయి. అంతర్శక్తివంతమైన తల్లి త్రిపుర భైరవి, కాబట్టి ఈమెను త్రిపురాసుర సంహారం చేసింది అని చెప్తారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే అష్టభైరవులతో కూడుకున్నటువంటి తల్లి, అష్టభైరవి సమేతంగా అష్టభైరవులను మనం ఇద్దరు స్వరూపాల్లో కూడా ఇద్దరు స్వరూపాల్లో అమ్మ ఒకతే ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ భైరవి భైరవులను మనం దర్శించి ఏవైతే మనకు అసాధ్యము అని అనుకుంటామో వాటిని అమ్మకు చెప్తే అవి సాధ్యం చేసి మనకు అమ్మ అనుగ్రహాన్ని అనుగ్రహిస్తుంది. చాలా విశేషం, లోపలికి వెళ్ళడానికి లేదు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఓకే భైరవిది. సో ఇక్కడ నుంచి కెమెరాస్ ఎక్కడ కూడా ఏ టెంపుల్లో కూడా కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నమాట, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్లో చెప్పిన విధంగానే, ఎక్కడ కూడా కెమెరాస్ తీసుకెళ్ళినా కానీ ఏదో ఒకటి జరుగుతుంది, కీడు అనేది కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ అన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వద్దాం. సో ఈ అమ్మవారి పక్కనే ఒక కోనేరు ఉంది చూడండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న కోనేరులో చేపలు మాత్రమే కాదండి, తాబేళ్ళు ఉంటాయి అన్నమాట. తాబేళ్ళు అంటే ఈ కోనేరు మొత్తం కూడా తాబేళ్ళే ఉంటాయి. మీకు ఒకసారి చూస్తే కనపడుతుంది, ఒకసారి క్లోజ్ చేస్తే కనపడుతుంది చంద్ర, పెద్ద పెద్ద తాబేళ్ళు ఇక్కడ ఈ కోనేరులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. మీకు కనిపిస్తున్నాయి కదా తాబేళ్ళు కూడా ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట, చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు. సో నిజంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు అలాంటి అంత పెద్ద తాబేళ్ళు కూడా. సో ఈ కొలన మొత్తం కూడా, ఇక్కడ కనిపించే కొలన మొత్తం కూడా అన్ని తాబేళ్ళే ఉన్నాయి. మీకు అన్ని చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద తాబేళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వాటిని టచ్ చేస్తున్నారు, టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, కనిపిస్తూనే ఉంది మనకి. నిజంగా చాలా మిరాకిల్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మనకి. గౌహటిలో కామాఖ్య టెంపుల్కి వచ్చిన వాళ్ళు నిజంగా మిస్ అవ్వకుండా చూడండి ప్రతిదీ కూడా. ఒక 2 డేస్ ఉంటే అన్నీ మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇక్కడ ప్రతి టెంపుల్ కూడా 500 మీటర్స్లో ఉన్నాయి. సో ఇది త్రిపురాదేవి కాబట్టి దాని పక్కనే ఇది. అండ్ ఇక్కడ మనకు కనపడుతుంది యాగశాల అంట, ఇది కూడా లోపలికోవద్దు, అక్కడ హోమం చేస్తారు. ఓకే, సో మనం ఏదైతే త్రిపుర భైరవి అమ్మవారిని చూసామో అక్కడ ఆ రూపం, సో అది అమ్మవారి రూపం. ఇక్కడ శిల్పంగా చెక్కు ఉంది చూడండి, ఒకసారి లోపలికి ఎంట్రీ లేదు మనకి. సో ఇది అమ్మవారి రూపం. ఇక్కడ నుంచి గురువు గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ధూమావతి. ధూమావతి. సో అమ్మవారి గొప్పతనం అంటే ఏమని చెప్తారు? ధూమావతి అమ్మవారికి శివుడు లేడు. ఓకే, అంటే కేవలం ఇప్పుడు ప్రతి టెంపుల్లో అమ్మవారి పక్కన శివుడు ఉంటాడు. ఓకే, ఇక్కడ శివుడు ఉండడు, ఈమె వైధవ్యం పొందినటువంటి రూపంతో కనిపిస్తుంది. ఓకే, అంటే 2 శివశక్తి స్వరూపంగా ఆమె విరాజిల్లుతూ ఉంటుంది. ఈమెను ఉపాసించడం చాలా కష్టము, ఎందుకు అంటే ఈమెకి నియమాలు చాలా ఉంటాయి. ఈ అమ్మవారి సంబంధంగా చెప్పాలి అంటే వ్యసనాలు ఉంటాయి కదా, వ్యసనాలు, డ్రగ్స్, మందు, సిగరెట్ ఇట్లాంటివన్నిటికీ వ్యసనాలని తొలగించే తల్లి. ఓ, ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే ఆ వ్యసనాలు పోవచ్చు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది అన్ని చోట్ల కల్చర్, డ్రగ్స్ బాగా అడిక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని నిష్ఠగా ఉంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో వాటి మీద విముఖత కలుగుతుంది. ఓకే ఓకే, మనం ధూమావతి అమ్మవారి టెంపుల్కి చేరుకున్నాం అన్నమాట. ఫైనల్గా మీకు కనిపిస్తుంది చూడండి, ఇది ధూమావతి అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్తున్నాను నేను. సో ఇప్పుడు మనం ప్రధాన ఆలయం అన్నమాట చౌడసి కామాఖ్య. సో ఇక్కడే మనకి మాతాంగి ఉంది, చౌడసి ఉంది, కమలాత్మిక, ఈ 3 టెంపుల్స్ కూడా ఈ లోపల ఉంటాయి అన్నమాట మెయిన్ టెంపుల్లో. ఒకసారి మనం ఏదైతే అనుకుంటున్నామో మెయిన్ టెంపుల్ కామాఖ్య అమ్మవారు, చౌడసి అంటారు అన్నమాట ఆమె, కామాఖ్య అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు అమ్మవారిని ఇక్కడ.
ఆ ప్రధాన ఆలయం ఇదే అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం అది కూడా. సో ఇక్కడ మనకి ఏదైతే మూడు మందిరాలు కనిపిస్తున్నాయో ఇక్కడ లోపల ముగ్గురు దేవతలు ఉన్నారనమాట, మాతాంగి, కమలాత్మిక, కామాఖ్య, అదే చౌడషి అనేది. సో వీటి గురించి అటువైపుకి వెళ్తే మనకు క్లియర్గా కనపడుతుంది టెంపుల్ విజువల్స్ కూడా. ఒకసారి మనతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురువుగారితో, అసలు దీని గురించి ఏం చెప్తారో ఒకసారి. సో ఒకసారి ఆ సైడ్కి వెళ్ళి వీ చూపిస్తాను మీకు. సో ఇక్కడే మూడు దేవతలు ఉన్నాయి, నేను మనం ఇప్పుడు నాలుగు దేవతలు కవర్ చేసుకొచ్చాం, ఈ మూడు ఏడు ఇంకా మూడు కవర్ చేయాలన్నమాట మనం. సో చిన్న మస్తా ఒకటి ఆ కింద ఉంటుంది, అది కూడా మనం వెళ్దాం ఒకటి. సో ఇప్పటికి ఏడు కవర్ అయింది కదా, ఇక్కడతో ఇంకా మూడు చూడాలన్నమాట మనం. సో ఆ మూడు కూడా కిందకి వెళ్తే మనకు కనిపిస్తాయి, అది కూడా చిన్న మస్తా, కాళి, తార, ఈ మూడు టెంపుల్స్ని కూడా వాటి ప్రాముఖ్యతను కూడా ఒకసారి నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను. సో కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఒక కోనేరు కనిపిస్తుంది, ఈ కోనేరులో కూడా ప్రతి ఒక్కళ్ళు స్నానం ఆచరించడం లేకపోతే ఆ నీళ్లు చల్లుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ కోనేరు ఎప్పుడు అలానే ఉంటుంది. సో కొన్ని ఏళ్ళ తరాల నాటి కోనేరు కూడా ఇప్పుడు కూడా, అంటే ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర కూడా వాటర్ ఉందన్నమాట. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇది ఒక మేలి పర్వతం అని చెప్పారు కాబట్టి. సో ఈ పర్వతంలో వెలిసిందే ఈ అమ్మవారి కామాఖ్య టెంపుల్ అన్నమాట. సో ప్రతి ఒక్కదానికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ. ప్రతి అమ్మవారి దగ్గర వాటర్ని చల్లుకోవడం అనేది చాలా అంటే చాలా శుభసూచకం, మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. సో మనం లోపలికి వెళ్తే ఒకసారి ఇంకా కనపడతాయి మనకి. సో మనం ఏదైతే చెప్పామో ప్రధాన ఆలయంలో మూడు అమ్మవార్లు ఉన్నాయని. సో మాతాంగి, కమలాత్మిక అండ్ చౌడషి కామాఖ్య టెంపుల్ అనమాట మెయిన్. అక్కడ మాకు కనపడుతుంది కదా మెయిన్ టెంపుల్ అది అనమాట, ప్రధాన ఆలయం అది. అక్కడ కనిపించేది గోల్డ్ గోపురం ఉండి బ్లాక్ కలర్లో ఉంది కదా అది. సో గురుగారు ఈ అమ్మవార్ల గొప్పతనం ఒక్కొక్క దాని గురించి ఏం చెప్తారు? దశ మహావిద్యాలలో ప్రధానమైనటువంటి తల్లి షోడశి, ఆమెని కామాఖ్య అంటారు. ఈ కామాఖ్య అమ్మవారు మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి, మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది. మనిషి అనేటువంటి వాడు యోనిలోనే పుట్టాలి, మళ్ళీ అది సైకిల్లో మళ్ళీ యోనిలో పుడుతూ ఉంటాం. కాబట్టి జన్మరాహిత్యం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో, మళ్ళీ జన్మ లేకుండా ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు షోడశిని ఉపాసిస్తారు. అంటే జన్మ మళ్ళీ వద్దనా? మళ్ళీ వద్దు జన్మ, చాలు జన్మ. అంటే ఒకసారి జన్మించిన తర్వాత అమ్మవారి గురించి తెలుసుకోవడం, ఈశ్వరుని గురించి తెలుసుకోవడం, ఆయనలో ఐక్యం కావడం అది చాలా ముఖ్యమైనది ప్రతి మనిషికి. అంటే ఎప్పుడు సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే మోక్షం అనేటువంటిది రాదు రాదు. కాబట్టి అలా ఈ అమ్మవారిని ఉపాసిస్తే మోక్షం అనేటువంటిది చాలా తొందరగా మనకు లభిస్తుంది, అన్ని కోరికల్ని తీరుస్తుంది. కామాఖ్య అంటే కోరికలు తీర్చే అమ్మవారు, మళ్ళీ కోరికలు పుట్టకుండా చేసే, కోరికలు తీరుస్తుంది మళ్ళీ కోరికలు కలగకుండా చేస్తుంది ఆమెనే కామాఖ్య. ఓకే. తర్వాత వచ్చేసి మాతంగి అమ్మవారు, ఏమని రాజమాతంగి లేదా రాజశ్యామల అంటారు. రాజరాజేశ్వరి అంటే కామాఖ్య, కామాఖ్య. అయితే ఈ రాజమాతంగి లేదా మాతంగి అమ్మవారు మనకు రాజయోగాన్ని అనుగ్రహిస్తుంది, సంసార జీవితాన్ని అనుభవించడానికి సంసార జీవితంలో ఉపయోగపడే అన్నిటినీ తను శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. ఉదాహరణకి వివాహం, వివాహం అయిన తర్వాత సంతానం, ఇల్లు, ఇలా ప్రతి ఒక్కటి కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించే ఉంటుంది. ఆ గృహస్థాశ్రమ ధర్మం నడవాలి అంటే మాతంగి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అలాగే రాజశ్యామల అంటారు, రాజమాతంగి అంటారు, ఉచ్చిష్ట చాండాలిని అంటారు. ఇక ఈమెకి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈమె ఉపాసన మార్గం అంతా కూడా వామ మార్గము లేదా కౌల మార్గము, ఇంకా అనేక మార్గాల చేత ఈమెను ఆరాధిస్తారు. ఈమె దశమహావిద్యలలో తొమ్మిదవ స్వరూపం, షోడశి మూడవ స్వరూపం. ఓకే ఓకే. కాబట్టి ఈ మాతంగి అమ్మవారి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగము, వ్యాపారము, అలాగే డబ్బు, ఇంకా చెప్పాలి అంటే సుఖములు, భోగములు అన్నీ అనుగ్రహిస్తుంది రాజశ్యామల. ఓకే. కమలాత్మిక, ఈమె కమలాత్మిక అంటే మధ్యలో ఉన్న అమ్మవారు. ఓకే. కమలాత్మిక అమ్మవారు మనకు వెంకటేశ్వర స్వామి వెండి వాకిలి మీద దర్శనమిస్తుంది తిరుపతిలో. అవునవును. మనకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుంటే వెండి వాకిలి వస్తుంది, అందరు ప్రతి ఒక్కరు చూసి వెళ్తారు. అక్కడ రెండు ఏనుగులు ఉండి మధ్యలో అమ్మవారు ఉంటుంది, ఆమెనే కమలాత్మిక. ఓకే. డబ్బుకు ప్రధానమైన దేవత, ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి, ఉన్నతమైన అంటే విపరీతమైన డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు కమలాత్మిక ఆరాధన చేయాలి. ఆమెనే లక్ష్మి అంటారు, ఇక్కడ కమలాత్మిక అంటారు. ఈమెకి విశేషమైన సాధన దీపావళి రోజు మాత్రమే ఉంటుంది. ఆమెను ఆరాధిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు ఏకకాలంలో ఇవ్వగలదు. తర్వాత వచ్చేసి మనకి ఈ ముగ్గురు అమ్మలు కూడా మన దగ్గర, అంటే ఇది ఉత్తర భారతం కాబట్టి ఇక్కడ మాతంగి,
షోడశి కమలాత్మిక అంటారు. మన దగ్గర మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కొలుస్తారు. ఎవరి భావన ఏదైనప్పటికీ కూడా దశమహావిద్యలలో ప్రధానమైనటువంటి తల్లులు ఈ మాతంగి, కమలాత్మిక, షోడశి. గర్భగృహంలో ఒకటే దగ్గర ఉంటారు. ఏదైతే అమ్మవారి యోని మొదలు పడ్డ ప్రదేశం ఇదే. ఆ పడడమే 10 ముక్కలు కావడం, ఆ 10 ముక్కలే ఈ కొండ, నీలాచల పర్వతం అంటారు. సో ఆ కిందలో ఆ కొంచెం జస్ట్ ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్లోనే మనకి చిన్నమస్త, కాళి, తార అమ్మవార్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి దర్శించుకుందాం. సో బలి ప్రదానాలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి మనకి టెంపుల్లో. మీకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ కొంచెం దూరంగా ఆ షెడ్లో జరిగేది కూడా, అంటే ఇక్కడ ఎక్కువ దున్నపోతు, మేక, చేప, ఓకే, ఇవన్నీ కూడా పంచబలులలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే అమ్మవారు అహంకారాన్ని తీసేస్తుంది. దున్నపోతు అహంకారానికి ప్రతీక. మనిషికి అహంకారం వస్తే ఓకే, ఆ అహంకారమే నాశనానికి హేతువు. కాబట్టి అహంకార నాశనమైన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందగలడు, మోక్షానికి అర్హత వస్తుంది అనే ఉద్దేశంతో బలి ప్రదానం చేస్తారు. చూడండి, మీకు టెంపుల్స్ నిండా కూడా ఈ మేకపోతులు, పొటేళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం 7 అమ్మవార్లను దర్శించుకున్నాం. ఇప్పుడు మనం 8వ అమ్మవారి దగ్గరికి వచ్చాము. తారా అమ్మవారు, తారా అమ్మవారు గొప్పతనం అంటే ఏమని చెప్తారు గురువుజీ? తారా అమ్మవారు బృహస్పతి గ్రహ అధిష్టాత్రి. బృహస్పతి గ్రహం అంటే అన్నిటికన్నా పెద్ద గ్రహము. మనకు గురుబలం ఉంటే అన్ని పనులు ఎట్లయితే సిద్ధి అవుతాయో, అట్లా ఈమె అనుగ్రహం ఉంటే మనకు అన్ని గ్రహాల యొక్క బాధ తీరిపోతుంది. అలాగే మనకు వ్యాపారాభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, దేవతా అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. ఇప్పుడు మొత్తం మనకు 33 కోటి దేవతలు, 33 కోట్ల మంది అనుకుంటున్నాం కదా, వాళ్ళందరి అనుగ్రహం రావాలి అంటే గురు అనుగ్రహం ఉండాలి. ఓకే, ఎందుకు? దేవగురు బృహస్పతి ఆయన. మరి ఆయన అనుగ్రహం రావాలి అంటే తారా అమ్మవారి దర్శనం, అమ్మ పూజ చేస్తే మనకు దేవతా అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది, అన్ని దోషములు నివృత్తి అవుతాయి. ఓకే, సో ఒకసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్దాం ప్లీజ్. సో తారా అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం. ఇంకా కాళీ అమ్మవారు, చిన్నమస్త ఇద్దరు ఇద్దరిని కూడా దర్శించుకుంటే ఓవరాల్గా మనం 10 అమ్మవార్లను దర్శించుకున్నట్టు. సో అందరిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క విశిష్టత ఉంది, గొప్పతనం ఉంది, చరిత్ర ఉంది అన్నమాట ముఖ్యంగా. సో 10 మందిని దర్శించుకునే భాగ్యం అయితే మనకు కలిగింది నిజంగా. మా అదృష్టం కలిగించింది నిజంగా. జై. సో ఇప్పుడు మనం కాళీమాత దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇది పక్కనే ఉంది, అక్కడ కనిపిస్తుంది మీకు కాళీమాత దగ్గరలోనే కాళీ. సో కాళీమాత గొప్పతనం అంటే ఏమని చెప్పాలి? కాళీ అంటే కాలస్వరూపిణి. ఓకే, ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారు, అది అందరికీ తెలిసిందే. కాలం యొక్క గొప్పతనము, కాలం యొక్క విలువ తెలిసిన వాడే మహా ఉన్నతమైన గొప్ప దశకి చేరుతాడు. ఆ గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే కాళీ అనుగ్రహం ఉండాలి. అలాగే శనిగ్రహం యొక్క దోషాన్ని తొలగించే తల్లి, ఆయుర్దాయాన్ని పెంచే తల్లి కాళీ అమ్మ. ఈ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ కాళీమాత. ఓకే, సో కాళీమాతకి ఒక్కసారి దర్శించుకొని వద్దాం. సో మనకి కాళీమాత దర్శనం కూడా అయిందనమాట. మనకి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా చిన్నమస్త ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే కంప్లీట్గా 10 మంది అమ్మవారిని దర్శించుకున్న గొప్ప అనుభూతి నాకు కూడా కలుగుతుంది. అట్ ది సేమ్ టైం అంత చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవటం, ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందటం అనేది నిజంగా ఆషామాషి కాదండి. సో ఇక్కడ కొన్న ఇక్కడ ప్రతి ప్లేస్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో ఒకసారి చిన్నమస్త దగ్గరికి వెళ్దాం. సో గురుగారు, చిన్నమస్త లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వెళ్తున్నాం కాబట్టి, చిన్నమస్త గొప్పతనం అంటే మేము చాలా విన్నాం, అండ్ ఏం చెప్తారు మీరు? చిన్నమస్త అమ్మవారు రాహుగ్రహం యొక్క బాధల్ని నివారిస్తుంది. ప్రతి మనిషికి కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటుంది. కాలసర్ప దోషం వల్లనే మనిషి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు, చెత్త చెత్త నిర్ణయాలు చేసి. ఓకే, అది పోగొట్టుకోవాలి అంటే ఈ అమ్మ అనుగ్రహం కలగాలి. ఈమె తన తలని ఖండించుకొని తన ఇద్దరు చెలికత్తెలకి తన రక్తాన్ని ఇస్తూ ఉంటుంది. ఓకే, అది బాహ్య రూపం. ఆంతరంగిక రూపం ఏంటి అంటే సుషుమ్నానాడి, విడానాడి, పింగళానాడి అని మన లోపల ఉంటాయి. ఆ నాడులకు సంబంధించిన జ్ఞానం కలిగితే మనిషి ఎంతకాలమైనా బ్రతకొచ్చు. అంటే చావు అనేది లేకుండా కుండలిని విద్యను మనం పొందినట్టయితే జన్మ జన్మలు మనము అమ్మ సేవలో ఉంటూ
అందరికీ ఉపయోగకరంగా ఉండొచ్చు అని మనకు చిన్నమస్త అమ్మవారి అనుగ్రహం. చాలా రష్ ఉంది ఇవాళ అమ్మవారికి సంబంధించిన వారము కాబట్టి రష్ చాలా. బుధవారం అమ్మవారికి సంబంధించిన వారము. ఓకే, ఎటు నుంచి మనం అక్కడి నుంచి వెళ్ళొచ్చు? అక్కడి నుంచి ఎంట్రీ, కానీ లోపల వీడియో లేదు కాబట్టి మనం అక్కడనే ఆగాలి. ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.